మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి వెంకటరమణ గారు పంపించారు. కుంకుమ ధరించడంలో ఔచిత్యం ఏంటి అని అడుగుతున్నారు. కుంకుమని ధరించడం, ఈ ప్రశ్నకు ఇంతకుముందు కూడా మనం ధర్మ సందేహాల్లో కదాచిత్ చెప్పుకున్నట్లుగా జ్ఞాపకం ఉంది. ఆర్ష సంప్రదాయంలో ప్రతి వ్యక్తి తిలకమును ధరించాలి. నుదుటన భస్మము, గంధము, కుంకుమ, అక్షింతలు వారి వారి మత ధర్మాలను అనుసరించి ప్రతి వ్యక్తి కూడా బొట్టు ధరించాలి, తిలకం ధరించాలి. తిలకం లేకపోతే తెల్లగా ఉండే నుదురును చూచి వాజమహం అనేవారు ఒకప్పుడు. అన్నం వై వాజ, తెల్లగా ఉండేదానికి వాజ అని పేరు. కుందేలుకు కూడా వాజ అనే పేరు. చెవల వాజమ్మ అని తిట్టేవారు. ఎందుకు పనికిరాలనే వాడిని చెవల వాజమ్మ అని తిట్టేవారు. అంటే అంత పెద్ద చెవులు ఉండేటటువంటి అతి చురుకైనటువంటి వేగం గల ఆ కుందేలు కూడా కొద్దిపాటి శబ్దం చేస్తూ గుండాకి ఠపీమని వస్తుంది. మహాపిరిగి జంతువు, చూడ్డానికి మాత్రం చాలా తెల్లగా ఆకర్షణీయంగా పెద్ద చెవులతో చక్కని కళ్ళతో బెదిరిబెదిరి చూస్తూ అందంగా కనిపిస్తుంది. చూడ్డానికి బాగానే ఉంటారు కానీ సరుకేమి లేనటువంటి వాళ్ళని వాజ అని అనేవారు. అట్లాగా నుతుటిన బొట్టు లేకపోతే వాజముఖం అంటారు. మన దేహంలో ఉండేటటువంటి 9 విధములైన నాడులలో నవనాడులు అని చెబుతారు. నవనాడులు నిర్వీర్యమయ్యాయి, శక్తిహీనుడయ్యాడు అని చెబుతూ ఉంటారు. ఈ నవనాడులలో 3 నాడులు చాలా ప్రత్యేకంగా చెప్పబడినటువంటివి. ఇడ, పింగళిక, సుషుమ్న. ఇడ, పింగళిక, మధ్య సుషుమ్నాయ నమో నమః. లలితా సహస్రనామావళి అమ్మవారి నామాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సుషుమ్న అనే నాడికి ఈ కుంకుమ ప్రతీక. ఈ సుషుమ్న అనే నాడి భృకుటి నుదుటి భాగంలో ఆజ్ఞాచక్రం పైన ఈ 2 నదులు త్రివేణి సంగమం వలె 3 కలిపే విధంగా అంతర్వాహిని అయిన సరస్వతికి ప్రతీకగా దేహం మధ్యలో నుంచి సుషుమ్న అనే నాడి పనిచేస్తూ ఉంటుంది. ఇడ, పింగళిక, సుషుమ్న. కాబట్టి ఈ సుషుమ్న భాగాన్ని పూర్తి చేసే విధంగా సుషుమ్న రాజసవర్ణానికి ప్రతీకగా ఎరుపు వర్ణంలో ఉండే కుంకుమను ధరించడం ఆ వ్యక్తికి ఉండేటటువంటి తేజస్సు, ఓజస్సు, భ్రాజస్సు అనే 3 గుణాలను పెంపొందిస్తుంది. అంటే బొట్టు పెట్టుకుంటే ఆ వ్యక్తి సలక్షణంగా కనిపిస్తాడు. బొట్టు పెట్టుకుంటే ఆ వ్యక్తిలో ఒక తేజస్సు ద్యోతకమవుతుంది. కనుక మత ధర్మ నియమాలను అనుసరించి శైవ సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి వారు భస్మరేఖలు ధరించాలి. మధ్వ ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు గోవిందనామం ధరించాలి. వైష్ణవ ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు త్రిపుండ్రములను, అందులో కూడా మళ్ళీ వడగలై తెంగలై వారి వారి ఆచారాన్ని అనుసరించి, ఏమైనా కూడా స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా నుదుటన బొట్టును తప్పనిసరిగా ధరించాలి అని తెలియజేస్తుంది ఈ వేదిక. బొట్టు పెట్టుకోకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది, అనారోగ్యం వస్తుంది. అలాగే ఈనాటి కాలంలో అమ్మాయిలంతా కూడా, ఆడవాళ్ళంతా కూడా టిక్లీలు, బిందియాలు అనే రూపంతో ప్లాస్టిక్ ముక్కలు అతికించుకుంటున్నారు. ఇది క్షేమకరం కాదు, మరకలు వస్తాయి అని కూడా మానేస్తున్నారు. ఈనాటి కాలంలో చక్కగా తెల్లగా కనిపిస్తున్నారు, ఉసున్నం వేసినట్లుగా. ఆరోగ్యం పాడవుతుంది, మనస్సు చాంచల్యమవుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది, స్థిర బుద్ధి పటాపంచలై నిర్ధూమమవుతుంది. కనుక అలా కాకుండా ఉండాలి అంటే అందరూ బొట్టు పెట్టుకోవాలి. బొట్టు దేనికి ప్రతీక అన్న ప్రశ్నకు సమాధానం, సుషుమ్న అనే నాడికి ప్రతీక ఈ దేహంలో ఉండేటటువంటి కాంతి, దేహానికి ఉండేటటువంటి ఉష్ణశక్తిని నియంత్రించేది సుషుమ్న అనే ఈ 9 నాడులలోని 3 ప్రత్యేక నాడులలోని మరింత ప్రత్యేకంగా చెప్పబడ్డ నాడి. ఈ దేహం వేడితో ఉంది అంటేనే ప్రాణంతో ఉంది. ఆ ప్రాణంతో ఉంచేటటువంటి వేడి ఉష్ణశక్తికి ప్రతీక ఈ నాడి సుషుమ్న, దీనికి ప్రతీక కుంకుమ. కనుక అందరూ కుంకుమ ధరించాలి. సుషుమ్న అనే ఆ నాడికి ప్రతీక కుంకుమ, అందుకే ధరించాలి.